భారత రాజ్యాంగం ప్రకారం చట్టం ముందు అందరూ సమానులేనని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి శంకర్ అన్నారు. నేడు కాకగూడ కమ్యూనిటీ హాల్లో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సమావేశంలో శంకర్ మాట్లాడుతూ కుల మత లింగ భేదాలతో వివక్ష పాటించవద్దన్నారు. నగరంలో ఇండ్లు కిరాయి అడిగితే ఏ కులం అని అడగకుండా ఆధునిక భాషలో మీరు మాంసాహారం తింటారా క్రిస్టియన్లా అని అడిగి పరోక్షంగా కులం అడుగుతూ అవమానపరచడం తగదన్నారు. కాకాగూడలో అంగన్వాడీ కేంద్రం బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని స్థానిక మహిళలు అధికారులకు విన్నవిచ్చారు. డబుల్ బెడ్రూమ్, రేషన్ కార్డులు, పింఛన్లను మంజూరు చేయాలని కోరారు. ఈ సమావేశంలో తిరుమలగిరి డిప్యూటీ తహసీల్దార్, కార్ఖానా మహిళా ఎస్ఐ, దళిత అభివృద్ధి, జిహెచ్ఎంసి అధికారులు పాల్గొన్నారు. వెనుకబడినట్టు ఏం లేదు, బ్యాక్వర్డ్ అని కాదు. మేమేదో తప్పు రానికి మనసులో ఏమి ఉండకూడదు.